సో ముందు వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కానివ్వండి అప్ కమింగ్ బిగ్ బ్యాష్ అప్డేట్స్ ఏదైనా సరే మీరు హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ గా తెలుసుకోవాలనుకుంటే వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ప్లేస్ చేస్తాను తప్పకుండా మీరు మాదాన్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది ఇక లేట్ చేయకుండా మరి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టీ ట్వంటీ సెకండ్ టీ ట్వంటీలో టీమిండియా మంచి విక్టరీ అయితే కొట్టింది మరి ఇప్పుడు థర్డ్ టీ ట్వంటీలో ఏ టీమ్ గెలుస్తుంది ఏ టీమ్ గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయో ఒక్కసారి ఇప్పుడు నలిసి చూసేద్దాం నిజంగా ఒక విషయం మాత్రం మనం ఒప్పుకోవాలి ఎందుకంటే వరల్డ్ కప్ తర్వాత వ్యూవర్షిప్ తగ్గుతుంది అనుకుంటే టీ ట్వంటీ ఉన్న క్రేజ్ మనం చూస్తూనే ఉన్నాం వ్యూవర్షిప్ చాలా బాగుంది అండ్ టీమిండియా పర్ఫార్మెన్స్ కూడా రోజు రోజుకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ మేజర్ ఫ్యాక్టర్ టీంలో మంచి మంచి ప్లేయర్స్ లేనప్పటికీ యంగ్స్టర్స్ అందరూ బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మరి ఈ మ్యాచ్లో టీమిండియా విక్టరీ కొడితే టీ ట్వంటీ సిరీస్ కూడా కైవసం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి మరి తా టీ ట్వంటీలో ప్లేయింగ్ లెవెన్ ఏంటి ఎక్కడ ఆడుతున్నారు అండ్ పిచ్ రిపోర్ట్ ఏంటి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా ఇప్పుడు అనాల్సి చూసేద్దాం సో ఈ మ్యాచ్ గుహాతిలో జరుగుతుంది అండ్ ఈ పిచ్ రిపోర్ట్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ రెండు టీ ట్వంటీ మ్యాచ్లే జరి జరిగాయి రెండిట్లో కూడా మనం చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం వన్ టైం గెలిచింది సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం వన్ టైం గెలిచింది సో ఇక్కడ బ్యాటింగ్ ఫస్ట్ సెకండ్ అనేది డిఫరెన్స్ కనిపించట్లేదు అండ్ ఈ పిచ్ ఏంటంటే బెస్ట్ థింగ్ చెప్పుకోవాల్సింది ఈ పిచ్లో ఎక్కువగా కి బాగా ఫేవర్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చేసి వన్ రన్స్ ఈ పిచ్లో హయ్యెస్ట్ స్కోర్ టూ రన్స్ లోయట్ స్కోర్ వచ్చేసి వన్ ఎయిటీన్ రన్స్ సో ఎటు చూసిన బ్యాటింగ్ బాగా ఆడగలిగితే ఈజీగా ఒక పెద్ద స్కోర్ బోర్డ్ అయితే స్కోర్ చేయగలుగుతారు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ టీ ట్వంటీస్లో అయితే టూ హండ్రెడ్ ప్లే స్కోర్ బోర్డ్ మనం చూసాం మరి థర్డ్ టీ ట్వంటీలో టీమిండియా ప్లేయింగ్ లోని కూడా మనం చూసుకుంటే జైష్వాల్ రుతురాజ్ గైక్వాడ్ ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్ తిలక్ వర్మ అక్షర్ పటేల్ రవి బిష్ణుయ్ హర్షద్ దీప్ ముఖేష్ అండ్ ప్రసిద్ కృష్ణన్ ఈ ప్లేయింగ్ లెవెన్ ముగ్గురు సిమ్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ మెయిన్ గా మనం ఓపెనింగ్ ఆర్డర్ కనుక చూసుకుంటే జైష్వాల్ రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ ఇంపాక్ట్ మనం ఆల్రెడీ చూసాం చాలా సెడ్యూల్ గా ఆడుతున్నారు మేజర్ ఫ్యాక్టర్ పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు స్కోర్ బోర్డ్ మీద మంచి ఇంపాక్ట్ కూడా క్రియేట్ చేయగలుగుతున్నారు ఉన్నంత టైంలోనే పవర్ ప్లేలో సెవెంటీ ప్లేస్ స్కోర్ బోర్డ్ ని కూడా అందించగలిగే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్స్ వీళ్ళిద్దరు ఇక ఈశాన్ కిషన్ కూడా ఫస్ట్ ఈ ట్వంటీ సెకండ్ ఈ ట్వంటీ రెండు కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు సో కీపింగ్ పరంగా చూసుకున్నా బ్యాటింగ్ పరంగా చూసుకున్న రెండు విధాలుగా టీమ్కి చాలా బెన్ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ బాగుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది బ్యాటింగ్ పరంగా ఇక రింకు సింగ్ తిలక్ వర్మ వీళ్ళిద్దరైతే హిట్టింగ్ చేస్తున్నారు మేజర్ ఫ్యాక్టర్ రింకు సింగ్ హిట్టింగ్ చూస్తే అసలు ఒక కోల్కతా టీంలో లో మనం చూసుకున్న రింకు సింగ్ ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇండియా టీంలో లో రింకు సింగ్ ఎలా ఉన్నాడు ఇక్కడ కూడా డిఫరెన్స్ లేకుండా అదే అగ్రెన్ తో అదే బెస్ట్ ఫినిషింగ్ తో రింకు సింగ్ అయితే మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఇక స్పిన్ సైడ్ అయితే అక్షర్ పటేల్ రవి భీష్ణోయ్ సిమ్ బౌలింగ్ సైడ్ అర్షద్ ముఖేష్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ స్కోరాలుగా ఏంటంటే టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్ రెండు విధాలుగా బ్యాలెన్స్ ఉన్నారు అండ్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ముగ్గురు సిమ్ బౌలర్స్ ఇద్దరు స్పిన్నర్స్ కొంచెం సపోర్టింగ్ గా ఇంకొక బౌలర్ ఉంటే టీమ్ కి చాలా బెనిఫిట్ ఎందుకంటే కొన్నిసార్లు రిస్క్ ఫ్యాక్టర్ కింద ఒక అడిషనల్ బౌలర్ ఉంటే టీమ్కి చాలా బెనిఫిట్ అయ్యే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మరి ఇన్ కేస్ టీమిండియా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కంపల్సరీగా టూ హండ్రెడ్ ప్లస్ స్కోర్ పడి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే పిచ్ బ్యాటింగ్ బాగా ఫేవర్ కాబట్టి మరి ఇప్పుడు ఆస్ట్రేలియా టీమ్ ప్లేయింగ్ లెన్ ఎలా ఉందో ఒక చిన్నద్దాం సో ఆస్ట్రేలియా టీమ్ ఫస్ట్ టీ ట్వంటీకి సెకండ్ టీ ట్వంటీలో కొన్ని చేంజెస్ అయితే చేసుకొని వచ్చారు అండ్ మాక్స్వెల్ వెల్ లోకి రావడం కూడా బెనిఫిట్ అనుకున్నారు బట్ మేజర్ ఫ్యాక్టర్ ఏంటి ఇక్కడ బ్యాటింగ్ పరంగా సెకండ్ టీ ట్వంటీలో వెల్ సరిగ్గా ఆడలేకపోవడమే టీంకి పెద్ద డిఫెక్ట్ ఇక టీం ప్లేయింగ్ లెండ్ కూడా చూసుకుంటే స్మిత్ షాట్ జాషింగ్ మ్యాక్స్ మాక్స్వెల్ స్టోయినిస్ టీమ్ డేవిడ్ మాథ్యూ వేట్ సిఎన్ అబార్ట్ నథన్ ఎల్లీ జాంబా సాంగా సో ఈ ప్లేయింగ్ లెవెన్ లో ముగ్గురు సిమ్ ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు బట్ ఆస్ట్రేలియా ఏంటంటే బౌలింగ్ లో కొంచెం ఫ్లాప్ అవుతున్నారు మేజర్ ఫ్యాక్టర్ సియా నబార్ట్ బౌలింగ్ పరంగా లైన్ లేదు మిస్ అవుతున్నాడు అందుకే ఎక్కువ రన్స్ అయితే ఇస్తున్నాడు పవర్ ప్లేలో నతన్ ఎలీస్ కూడా ఏంటంటే కొంచెం ఫంక్ అవుతున్నాడు ఒకే ఓవర్లో రెండు మూడు బౌండరీలు పడ్డాయంటే నెక్స్ట్ త్రీ బాల్స్ కి కొంచెం ఫంకే బౌలింగ్ చేస్తున్నాడు సో కొంచెం కాన్ఫిడెన్స్ తో ఆస్ట్రేలియన్ బౌలర్స్ అనుకు పర్ఫార్మెన్స్ చేస్తే టీమ్కి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ స్పిన్ సైడ్ అయితే మ్యాక్స్ వేల్ సాంపాంపా వీళ్ళిద్దరు మేజర్ అండ్ ఇంకోటి ఏంటంటే సాంగా సాంగా ఫస్ట్ సెకండ్ టీ ట్వంటీస్ లో అయితే ఫ్లాప్ అయ్యాడు అండ్ అడమ్ సాంపా కూడా ఏంటంటే స్పిన్ పిచ్ మీద అయితే కొంచెం రిజల్ట్ చూపిస్తున్నాడు పిచ్ బ్యాటింగ్ ఫేవర్ ఉందంటే మాత్రం బౌలింగ్ లో అయితే చాలా ఫ్లాస్ కనిపిస్తుంది బట్ బ్యాటింగ్ సైడ్ చూసుకుంటే స్టీవ్ స్మిత్ షార్ట్ వీళ్ళిద్దరు ఓపెనింగ్ ఫ్లాప్ అవుతుంది అండ్ ఫస్ట్ టీ లో సెంచరీ కొట్టాడు కాబట్టి బ్యాటింగ్ పరంగా సిడ్డిల్ గా ఉన్నాడు అదే తరహాలో హిట్టింగ్ చేయగలిగితే టాప్ టీ ట్వంటీలో లో కొంచెం ఆస్ట్రేలియాకి ఫేవర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మిడిల్ ఓవర్స్ లో మాక్స్ వెల్ స్టోని స్టీమ్ డేవిడ్ అండ్ మాథ్యూ వేడ్ వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటేనే తుగా ఫార్ అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మరి ఓవరాల్ గా టీ ట్వంటీ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఈ రెండు టీమ్స్ ఢీ కొడితే నాకైతే అటు ద మార్క్ చూసుకుంటే బ్యాటింగ్ సైడ్ టీమిండియా గా ఉంది బౌలింగ్ సైడ్ టీమిండియానే గా ఉంది కాబట్టి అప్ టు ద మార్క్ పేపర్ మీద రిజల్ట్ అయితే టీమిండియాకే విన్నింగ్ ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి నా ఒపీనియన్ అండ్ మీరు కనుక టాస్ రిపోర్ట్ వెదర్ రిపోర్ట్ ప్లేయింగ్ అండ్ అప్డేట్ పిచ్ రిపోర్ట్ ఏదైనా సరే గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో మా ఆదామ్ స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్ నేను ప్లేస్ చేస్తాను ఖచ్చితంగా మీరు మా స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి బిగ్ బ్యాష్ అప్డేట్స్ కాడ ఇంకోటి ఏంటంటే ఐపీఎల్ అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మీకు ఫ్యూచర్లో అవైలబుల్గా ఉండే కాబట్టి తప్పకుండా మీరు మా స్పోర్ట్స్ టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయిపోండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు స్పోర్ట్స్ ఫర్ మోర్ స్పోర్ట్స్ అప్డేట్స్